ఫ్యూచర్లో మనుషులందరికీ 25 సంవత్సరాల తర్వాత ఏజ్ పెరగడం ఆగిపోతుంది. సైంటిస్ట్ వాళ్ళని జెనెటిక్ ఇంజనీరింగ్తో అలా క్రియేట్ చేస్తారు. 25 సంవత్సరాల తర్వాత టైంని కొనాలి అంటే డబ్బులిచ్చి కాదు, పనిచేసి, లేకుంటే టైం అయిపోయి వాళ్ళు చనిపోతారు. ఇలా అయితే ధనవంతులకి మాత్రం చావు ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉంటుంది. కానీ పేదవాళ్ళు ఎప్పుడు టైం అయిపోతుందో అని చస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ని హీరో ఎలా సేవ్ చేశాడనేది మిగతా కథ. ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇన్ టైమ్ 2011లో రిలీజ్ అయిన సైఫై మూవీ. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 6.7/10. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ స్టోరీలోకి వెళ్తే అది 2169వ సంవత్సరం. హీరో పేరు విల్స్. తన తండ్రి చిన్నప్పుడే ఒక ఫైట్లో చనిపోయి ఉంటాడు. తల్లి రేచల్తో కలిసి ఉంటారు. వీళ్ళు బ్రతకాలి అంటే మొదట్లో చెప్పినట్టు డైలీ జాబ్ చేసి టైంని ఎర్న్ చేయాలి, లేకుంటే చనిపోతారు. ఆ రోజు రేచల్ 50th బర్త్డే. రేచల్కి 3 డేస్ టైం ఉంటుంది. సగం టైం ఇంటి రెంట్కి వెళ్తుంది. కానీ విల్స్కి 1 డే టైం ఉంటుంది. విల్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడు. చాలే చాలని శాలరీ, గుర్తుపెట్టుకోండి, శాలరీ అన్నా కూడా టైమే. ఫ్రెండ్ బొరాల్తో టీ తాగుతాడు. కానీ రెస్టారెంట్ వాళ్ళు రోజు రోజుకి టైంని పెంచుతూ ఉంటారు. అక్కడ ఆర్మ్ రెస్లింగ్ పోటీ కూడా జరుగుతుంది. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకు కొంత టైంని ఇవ్వాలి. ఇంకా ఒక బియర్ అయితే 2 అవర్స్ పే చేయాలి. ఇలా వాళ్ళకి రూల్స్ ఉంటాయి. వీధుల్లో కొందరు టైం అయిపోవడం వల్ల అనాథ శవాలుగా పడిపోవడం చూసిన విల్స్ బాధపడతాడు. వీళ్ళు ఉండేది డేటన్ డిస్ట్రిక్ట్లో, అంటే స్లమ్ లాగా. ఒకరోజు నైట్ క్లబ్లోకి వెళ్తారు. అక్కడికి ఒక ధనవంతుడు కూడా వచ్చి ఉంటాడు. అతని జీవితకాలం ఇంకా 116 ఇయర్స్ ఉంటుంది. దీంతో అమ్మాయిల కళ్ళంతా అతని పైనే ఉంటాయి. అతని పేరు హామిల్టన్. ఇతను న్యూ గ్రీన్విచ్ నుండి వస్తాడు. అతని ప్లేస్లో అందరూ ధనవంతులే ఉంటారు. వాళ్ళే ఈ టైం మేనేజ్మెంట్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ టైంలోని 40 అనే దొంగ తన గ్యాంగ్తో క్లబ్లోకి వస్తాడు. అతను అందరి నుండి టైంను లాక్కుంటాడు. 40కి 75 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. హామిల్టన్ని చంపి మొత్తం టైంని తీసుకోవాలి అనుకుంటాడు. కానీ ఇదంతా చూసిన విల్స్ హామిల్టన్ని అక్కడి నుండి తప్పిస్తాడు. ఒక సీక్రెట్ ప్లేస్లో దాక్కుంటారు. 40 గ్యాంగ్ ఎంత వెతికినా దొరకరు. హామిల్టన్, నన్ను ఎందుకు సేవ్ చేశావు, నాకు బ్రతకాలని లేదు, ఎంత ధనవంతుడినైనా నాకు లైఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. గ్రీన్విచ్లో ఉన్న వాళ్ళు టైంని దాచిపెట్టి ఇమ్మార్టల్గా ఉండాలి అనుకుంటున్నారు. మనుషులంటే ఏదో ఒక రోజు చనిపోవాలి, అదే లైఫ్ సైకిల్ అని చెప్తూ ఉంటాడు. హామిల్టన్ వయసు 105 సంవత్సరాలు. నాకు కానీ నీలాగా చాలా టైం ఉంటే వేస్ట్ చేయను, నువ్వు తాగున్నావు, రెస్ట్ తీసుకో అని విల్స్ అంటాడు. నిద్రపోతారు. మార్నింగ్ హామిల్టన్ త్వరగా లేచి తన టైంని చూసుకుంటాడు. అలాగే ఉంటుంది. సొసైటీలో మంచి మార్పు వస్తుందని అనుకొని తన టైంని అంతా విల్స్కి డొనేట్ చేస్తాడు. ఒక 5 మినిట్స్ టైంని మిగిల్చుకొని బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. నిద్ర నుండి లేచిన విల్స్ హ్యాండ్కి ఎక్కువ టైం ఉండడంతో షాక్ అవుతాడు. హామిల్టన్ని చూసి అతని దగ్గరికి వెళ్లేలోపే సూసైడ్ చేసుకుని అతను చనిపోతాడు. అతన్ని సేవ్ చేయలేకపోయినందుకు బాధతో విల్స్ ఇంటికి వెళ్తాడు. బొరాల్కి మొత్తం మ్యాటర్ చెప్తాడు. కానీ బొరాల్ ఇక్కడ ఎక్కువ టైం ఉంటే నిన్ను 40 గ్యాంగ్ వదిలిపెట్టరు, ఎక్కడికైనా వెళ్ళిపో అంటాడు. 10 ఇయర్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్గా తనతోనే ఉన్న బొరాల్కి 10 ఇయర్స్ డొనేట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నైట్ టైంలో విల్స్ తల్లి రేచల్ 2 డేస్ టైంని లోన్ కోసం పే చేసి ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వస్తుంది. బస్ ఛార్జ్ 1 అవర్ నుండి 2 అవర్స్కి పెరిగి ఉంటుంది. కానీ రేచల్ దగ్గర కేవలం 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. డ్రైవర్ని ఎంత రిక్వెస్ట్ చేసినా రేచల్ని బస్లోకి ఎక్కించుకోడు. నెక్స్ట్ స్టాప్లో విల్స్ తిన కోసం వెయిట్ చేస్తుంటాడు. విల్స్తో ఎక్కువగానే టైం ఉంటుందని అనుకొని అతని టైంని షేర్ చేసుకుందాం అనుకుంటుంది. తప్పలేక విల్స్ దగ్గరికి పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్గా విల్స్ దగ్గరికి వచ్చేసరికి టైం 0 అయిపోయి కొడుకు చేతిలోని ప్రాణం వదులుతుంది. విల్స్ గట్టిగా ఏడుస్తూ బాధపడతాడు. హామిల్టన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇలా తన ఒక్క తల్లియే కాదు, ప్రపంచంలోని పేదవాళ్ళు టైం లేక చనిపోతున్నారు. గ్రీన్విచ్కి వెళ్ళి అందరి ధనవంతుల టైంని లాక్కొని పేదలకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని విల్స్ డిసైడ్ అవుతాడు. కానీ ఇంకోవైపు టైం కీపర్స్కి హామిల్టన్ డెడ్ బాడీ దొరుకుతుంది. అతని టైం జోన్ నుండి ఈ డేటన్కి ఎందుకు వచ్చాడో వీళ్ళకి అర్థం కాదు. టైం కీపర్స్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అంటే పోలీసులు. కానీ వీళ్ళు కూడా ధనవంతుల చెప్పు చేతుల్లో పనిచేస్తారు. హామిల్టన్కి ఉన్న 116 ఇయర్స్ మిస్ అవ్వడం వెనక సీక్రెట్ని తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. సీసీ కెమెరాలో విల్స్ హామిల్టన్ చనిపోయిన టైంలో బ్రిడ్జ్ దగ్గర ఉండడంతో ఇతనే అతన్ని చంపేసి టైంని సంపాదించి ఉంటాడు అనుకుంటారు. అతని వెతకడం స్టార్ట్ చేస్తారు. విల్స్ గ్రీన్విచ్కి ప్రయాణం అవుతాడు. డైటన్ నుండి గ్రీన్విచ్కి 12 టైమ్ జోన్స్ మధ్యలో ఉంటాయి. వాటిని దాటడం కోసం దాదాపు 1 సంవత్సరం టైంని ట్యాక్స్ పే చేయాలి. విల్స్ లొకేషన్ని పోలీసులు కనిపెడతారు.
వెల్స్ గ్రెనిచ్లో అత్యంత ఖరీదైన క్యాసినోకి వెళ్తాడు. అందులోకి ఎంటర్ అవ్వడానికి 1 ఇయర్ టైంని డొనేట్ చేస్తాడు. అక్కడే టైమ్ మార్కెట్ని శాసించే ఫిలిప్ని మీట్ అవుతాడు. టైమ్ ఇంట్రెస్ట్ని రోజు రోజు పెంచుతూ పేదవాళ్ళని బ్రతకనీయకుండా చేస్తుంటాడు. ఫిలిప్ వద్ద 1000 ఇయర్స్ టైం ఉంటుంది. పే కాటలో తన మొత్తం టైంని పెట్టి సరిగ్గా 0 అయ్యే టైంలో గేమ్ని విన్ అవుతాడు. విల్స్కి 1000 ఇయర్స్ తన టైంలో యాడ్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్తో విల్ సెల్వియాని అట్రాక్ట్ చేస్తాడు. సెల్వియా ఫిలిప్ కూతురు. సెల్వియా ఇంట్లో జరగబోయే పార్టీకి విల్స్ని ఇన్వైట్ చేస్తుంది. విల్స్ ఖరీదైన స్పోర్ట్స్ కార్ని రెంట్కి తీసుకుంటాడు. రెంట్కి 50 ఇయర్స్ని పే చేస్తాడు. కార్లో ఫిలిప్ ఇంటికి వెళ్తాడు. ఫిలిప్ తన ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసి పార్టీలో జాయిన్ అవ్వమంటాడు. ఈ ప్రాసెస్లోనే విల్స్ సెల్వియాకి క్లోజ్ అవుతాడు. సడన్గా పార్టీకి టైం కీపర్స్ వచ్చి విల్స్ దగ్గరున్న 1000 ఇయర్స్ని మొత్తం లాగేసుకుంటారు. 2 ఆర్డ్స్ మాత్రమే ఉంచుతారు. విల్స్ హామిల్టన్ని చంపలేదు. అతన్నే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. నాకు అతని టైంని గిఫ్ట్గా ఇచ్చాడు అని ఎంత చెప్పినా విల్ వినరు. విల్స్కి వేరే దారి లేక సెల్వియాని అడ్డం పెట్టుకొని అక్కడి నుండి పారిపోతాడు. సెల్వియాని కూడా వెంట తీసుకెళ్తాడు. సెల్వియా తనని వదిలిపెట్టమని అడుగుతుంది. సెల్వియా కూడా ఇతను ఒక కిల్లర్ అని అనుకుంటుంది. విల్స్కి 1 అవర్ టైం మాత్రమే మిగిలి ఉంటుంది. టైం కోసం వెతుకుతాడు. కార్కి యాక్సిడెంట్ అవుతుంది. వీళ్ళిద్దరు అన్కాన్షియస్లో పడి ఉన్న టైంలో ఫార్టీస్ గ్యాంగ్ వస్తారు. యాక్చువల్గా విల్ దగ్గర 1000 ఇయర్స్ టైం ఉందని తెలుసుకొని అతని కోసం వస్తారు. కానీ విల్స్ హ్యాండ్కి చూస్తే 30 మినిట్సే ఉంటుంది. సెల్వియా హ్యాండ్ని చూస్తారు. తన 100 ఇయర్స్ టైం మొత్తాన్ని లాక్కునే టైంలోనే పోలీసుల సౌండ్ విని అక్కడి నుండి పారిపోతారు. మేల్కో వచ్చిన సెల్వియా తన హ్యాండ్ని చూసి షాక్ అవుతుంది. తనకి కేవలం 1/2 అవర్ టైం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇప్పుడు విల్స్ సెల్వియా ఇద్దరు బ్రతకాలి అంటే వీళ్ళకి సరిపడా టైం కావాలి. సో విల్స్కి ఒక ఐడియా వస్తుంది. తన ఫ్రెండ్ బొరాల్కి డొనేట్ చేసిన టైంని అడుగుదామని డేటన్లో ఉన్న బొరాల్ ఇంటికి వెళ్తాడు. కానీ తన వైఫ్ నువ్వు ఇచ్చిన 10 ఇయర్స్ టైం మొత్తం ఆల్కహాల్ తాగడానికి వాడి చనిపోయాడు. దయచేసి మా ఇంటికి తిరిగి రాకు అని ఏడుస్తుంది. రీసెంట్గా బొరాల్కి బేబీ పుట్టి ఉంటుంది. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. సెల్వియాకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే విల్స్ సెల్వియా డైమండ్ ఇయర్ రింగ్స్ని పాన్ షాప్లో అమ్మేస్తాడు. దీనికి బదులుగా ఇద్దరికి కలిపి 2 డేస్ టైం దొరుకుతుంది. ఫిలిప్కి కాల్ చేస్తాడు. టైం కీపర్ ఫోన్ మాట్లాడతాడు. రేపు మార్నింగ్ కల్లా టైం మిషన్ దగ్గర 1000 ఇయర్స్ డిపాజిట్ చేస్తేనే సెల్వియాని విడిచిపెడతా అని చెప్తాడు. టైం మిషన్ అంటే ఫ్రీగా టైంని పబ్లిక్కి డొనేట్ చేసే ఛారిటీ. ఆ 1000 ఇయర్స్ డిపాజిట్ అవుతే పబ్లిక్కి వాళ్ళ జీవితానికి సరిపడా టైం దొరుకుతుందని విల్స్ ఆలోచన. దాంతో ఏ పేదవాడికి ఇంట్రెస్ట్ పే చేస్తూ టైం బ్యాంక్ దగ్గర అప్పు కోసం నిలబడే పరిస్థితి రాదు. టైం కీపర్ ఫిలిప్ కలిసి విల్స్ని చంపేయాలని డిసైడ్ అవుతారు. విల్స్ సెల్వియాని తన ఇంటికి తీసుకెళ్లి తన తండ్రిని ఎవరో ఫైట్లో చంపేశారు. అతనికి టైంని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆశ ఉండేది. తల్లిని కాపాడుకోలేకపోయాను, అందుకే ఇదంతా చేస్తున్నానని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ టైం మిషన్లోకి చూస్తే ఫిలిప్ 1000 ఇయర్స్ డిపాజిట్ చేసి ఉండడు. బదులుగా టైం కీపర్ని విల్స్ని చంపడం కోసం డేటన్కి పంపుతాడు. సెల్వియా కాల్ చేసి నీ కూతురు కోసం ఈ పని కూడా చేయనందుకు సిగ్గుపడు అని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. ఆ టైంలోనే టైం కీపర్ రే వచ్చి విల్స్ని షూట్ చేయబోయే లోపే సెల్వియా రేని షూట్ చేసి విల్స్ని సేవ్ చేస్తుంది. రే టైం 0 అవుతూ ఉంటే విల్స్ తన 4 అవర్స్ టైంని గిఫ్ట్గా ఇస్తాడు. అక్కడ నుండి ఇద్దరు పారిపోతారు. తర్వాత వీళ్ళు ఫిలిప్ ఓన్ చేసే టైం బ్యాంక్స్కి వెళ్ళి అక్కడున్న టైం క్యాప్సూల్స్ని దొంగలిస్తారు. ఆ టైంని టైం మిషన్లో డిపాజిట్ చేసి పబ్లిక్కి ఫ్రీ డిస్ట్రిబ్యూట్ అయ్యేట్టు చూస్తాడు. దీనివల్ల మెల్లగా ఫిలిప్ ఇంకా పెద్ద కార్పొరేట్కి సంబంధించిన మార్కెట్ క్రాష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ విల్స్ ఇంకా సెల్వియాని ఎవరైతే పోలీసులకి పట్టిస్తే వాళ్ళకి 10 ఇయర్స్ టైంని రివార్డ్గా అనౌన్స్ చేస్తారు. ఈ మ్యాటర్ని తెలుసుకున్న ఫార్టీస్ కూడా విల్స్ కోసం వెతుకుతారు. ఎన్ని రాబరీస్ చేసినా ఫిలిప్ వల్ల బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ని పెంచుతూ వెళ్తారు. దీంతో విల్స్ గివ్అప్ ఇద్దాం అనుకుంటాడు. కానీ సెల్వియా అతన్ని ఎంకరేజ్ చేస్తుంది. విల్స్ అండ్ సెల్వియా సెక్యూరిటీ కోసం ఒక పెద్ద హోటల్లోని అన్ని రూమ్స్ని బుక్ చేసుకుంటారు. ఫార్టీస్ అండ్ గ్యాంగ్ విల్స్కి తెలిసిన వాళ్ళందరినీ ఒక దగ్గర ఉంచి విల్స్ ఎక్కడున్నాడో చెప్పకుంటే అందరి టైంని తీసేసుకుంటా అని వార్న్ చేస్తాడు. ఒకరిని చంపేస్తాడు కూడా. దాంతో భయపడి ఒక అతను విల్స్ ఉండే హోటల్ అడ్రస్ చెప్తాడు. ఫార్టీస్ అక్కడికి వెళ్తాడు. విల్స్ నుండి టైంని తీసుకుందాం అనుకుంటాడు. దానికోసం ఆర్మ్ రెస్లింగ్ కాంపిటీషన్ పెడతాడు. స్టార్టింగ్లో ఫార్టీస్కి ఉన్న స్ట్రెంత్ వల్ల టైం పెరుగుతుంది. కానీ ఇక్కడే విల్స్ తన తండ్రి గేమ్లో యూస్ చేసే టెక్నిక్ని వాడతాడు. తన టైం 0 అయ్యే 5 సెకండ్స్ ముందర ఫార్టీస్ తన టైం చూడడం మర్చిపోయి విల్స్ టైం చూడడం మొదలు పెడతాడు. ఆ టైంలోనే విల్స్ తన స్ట్రెంత్తో గేమ్ని తన వైపుకి తిప్పుతాడు. ఫార్టీస్ టైం 0 అయ్యి చనిపోతాడు. అక్కడి నుండి ఎస్కేప్ అవుతారు. సెల్వియా ఈ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ తన తండ్రి దగ్గరే ఉందని ఫిలిప్ వద్ద ఉన్న 1 మిలియన్ ఇయర్స్ టైం క్యాప్సూల్ గురించి రివీల్ చేస్తుంది. అది కానీ విల్స్ సంపాదిస్తే పబ్లిక్కి బ్యాంక్తో పని ఉండదు. దీనికోసం విల్స్ సెల్వియాలు ఫిలిప్ దగ్గరికి వెళ్తారు. ఫిలిప్ని మ్యానిపులేట్ చేసి 1 మిలియన్ ఇయర్స్ క్యాప్సూల్ని సంపాదిస్తారు.
అక్కడ నుండి తన ప్లేస్కి వెళ్ళే టైంలో వీళ్ళని టైం కీపర్స్ చేస్ చేస్తారు. చివరకు వెల్స్ టైం మెషిన్లో డిపాజిట్ చేస్తాడు. అందరూ టైంని తీసుకోవడానికి స్ట్రీట్లో పరుగులు పెడతారు. టైం కీపర్ నుండి ఎస్కేప్ అవ్వడానికి వెల్స్ ఇంకా సెల్వియా వేరే డిస్ట్రిక్ట్కి పరిగెడతారు. అదే సమయంలో షార్ట్కట్లో వచ్చిన టైం కీపర్ వీళ్ళని కనిపెట్టి గన్ని పాయింట్ చేస్తాడు. ఈ హడావిడిలో తన శాలరీని తీసుకోవడం మర్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా టైమే. దాంతో టైం జీరో అవ్వడం వల్ల టైం కీపర్ చనిపోతాడు. ఇప్పుడు వెల్స్ దగ్గర సెల్వియా దగ్గర కేవలం 1 నిమిషం మాత్రమే టైం ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఒక గ్రేట్ ఐడియా వెల్స్ బుర్రకి తడుతుంది. వెంటనే టైం కీపర్ కార్లోకి వెళ్ళి టైంని ఫిల్ చేసుకొని 0 అయ్యే 1 సెకండ్ ముందర సెల్వియాకి షేర్ చేస్తాడు. దీంతో ఇద్దరు బ్రతుకుతారు. డైటన్లోని ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి పార్టీ చేసుకుంటారు. టైం మెషిన్ నుండి టైంని తీసుకోవడం వల్ల అందరి దగ్గర సరిపడా టైం ఉంటుంది. సో టైం బ్యాంక్స్తో ఇంకా వీళ్ళకి పని లేదు. వర్కర్స్ లేక ఫ్యాక్టరీలు మూతపడతాయి. ఫిలిప్ వ్యాపార సామ్రాజ్యం అతలకుతలం అవుతుంది. అందరూ పేదవాళ్ళు, సారీ, ఇప్పుడు ధనవంతులుగా మారుతారు. వీళ్ళందరూ గ్రెనేజ్కి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. విల్స్, సెల్వియాలు ప్రపంచంలోని పెద్ద పెద్ద టైం బ్యాంక్స్లోకి చొరబడి టైంని దొంగలించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడంతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.